ఉస్మానియా యూనివర్సిటీలో మే 7న జరిగే మేధోమథన సదస్సుకు రాహుల్ గాంధీ వస్తే తప్పేంటని ప్రశ్నించారు ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్. కాంగ్రెస్ జెండా లేకుండా తెలంగాణ ఎజెండాతో సమావేశం నిర్వహిస్తే స్వాగతిస్తామన్నారు. 93% ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ మహిళలు సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా రాణించాలన్నారు. నవ తెలంగాణ నిర్మించాలంటే అనేక ఆలోచనలు సంఘర్షణ పడాలని ఆ దిశగా రాహుల్ సందేశం ఉస్మానియా విద్యార్థులకు అందించాలని ఆశిస్తున్నట్లు చెప్పారు ప్రొఫెసర్ వినోద్ కుమార్. రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీగా ఒక జాతీయ పార్టీ ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ గారు ఉస్మానియా విశ్వవిద్యాలయానికి రావడం అనేది నేను స్వాగతిస్తాను. ఒక విశ్వవిద్యాలయం అన్నప్పుడు ఖచ్చితంగా 1000 ఆలోచనలు, కాంగ్రెస్ పార్టీని, బీజేపీ, టీఆర్ఎస్, ఏ పార్టీ అయినా కావచ్చు, ఆ యొక్క పార్టీ విధానాలను చెప్పుకునే హక్కు రాజ్యాంగం కల్పించింది. సో ఇవాళ ఆ తెలంగాణ రాష్ట్రాన్ని ఎందుకు ఇచ్చినాము, ఎవరి చేతిలో ఉంది, ఏమైంది తెలంగాణ ప్రాంతంలో, ఏం జరుగుతుంది అనే విషయాలని ఒక ఇంటెలెక్చువల్ డిబేట్గా తన పార్టీ ఎజెండాను పక్కన పడేసి ఒక ఇంటెలెక్చువల్ డిస్కోర్స్ చేయడానికి రాహుల్ గాంధీ గారు పార్టీ ఎజెండాలు లేకుండా మేము వస్తాము, నాన్ పొలిటికల్గా మేము వస్తాము, ఒక ఇంటెలెక్చువల్ డిబేట్ను ఇక్కడ చేస్తామని చెప్పేసి అంటే తప్పే ఉంది. రాహుల్ గాంధీ గారు రావడం అనే ఒక డెమోక్రసీలో, ప్రజాస్వామ్యంలో ఒక రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు.